हेलो फ्रेंड्स, वेलकम टू कस्तूरी शिश्विक। इवाल मनमु पनीर करी एला तैयार चेसुकोवालो चूद्दामंडी। इदी मनम राइस लोकी लेकपोते चपाती पुल्का इला देंट्लोकैना चाला टेस्टीगा इंट्लोने सिंपल गा एला चेसुकोवालो चूद्दामु। ముందుగా ప్యాన్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ రిఫైన్డ్ ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ మనం నెయ్యి కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఆయిల్ తీసుకున్నాను। అందులో క్యూబ్స్ లా కట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి। అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తినేటప్పుడు అది మౌత్ కి పీసెస్ అతుక్కోకుండా ఉంటుందన్నమాట। సో అలా అయ్యాక మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అదే పాన్ లో ఒక కప్పు చాప్డ్ ఆనియన్స్ వేసి ఆ తర్వాత ఒక కప్ టొమాటో పీసెస్ కూడా వేసి సాఫ్ట్ గా అయ్యేదాకా ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలి। అది అలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఒక జార్ లో ఒక 10 పీసెస్ దాకా కాజు వేసుకొని దాన్ని పౌడర్ లాగా పక్కన పెట్టేసుకోవాలండి। ఇప్పుడు ఆనియన్స్ టొమాటోస్ తీసుకున్నాం కదా, ఆయిల్ లో మగ్గించింది ఉంటది కదా, అది మనం ఒక జార్ లో తీసుకొని దానికి ఒక 4-5 పీసెస్ గార్లిక్ అలాగే 2 పీసెస్ జింజర్ ఇంకా మనం చెక్క లవంగ అలాంటివి నేను మొత్తం కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాను, ఆ పౌడర్ యాడ్ చేస్తున్నాను। అవి వేసి కొంచెం ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి। ఇప్పుడు ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి। వేసాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా టొమాటో పేస్ట్, అది మిక్స్ చేసుకోవాలి అందులో। అది వేసాక మీడియం ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి। అది బాగా బాయిల్ అయ్యి వాటర్ సారీ ఆయిల్ ఇలా పైకి బబుల్స్ లాగా వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి। దీనికి మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి। బాగా మిక్స్ చేశాక దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, ఒక కప్ అలా, అంటే మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే అలా వేసుకోవచ్చు। నేనైతే ఆల్రెడీ పేస్ట్ చేసిన మిక్సీ జార్లో కాస్త వాటర్ వేసి అవే యాడ్ చేశాను। సో ఇలా బాగా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేశాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా కాజు పౌడర్, ఆ పౌడర్ని దీనికి యాడ్ చేసి కాసేపు అలా మగ్గనివ్వాలి। అలా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా కుక్ చేశాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న పీసెస్ పనీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి। దీనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా లేక కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి పెట్టాలండి। యమ్మీ పనీర్ కర్రీ ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది। ఇది మనం చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ లేదంటే రైస్లో కూడా మనం ఎక్స్ట్రా డిష్ లాగా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు। చాలా టేస్టీగా ఉందండి, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। మనం బయట రెస్టారెంట్స్లో తీసుకునే దానికంటే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ కూడా కదా। సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।